హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి కాలర్ నెక్ టాప్ అనేది ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీకి ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ నేను మెయిన్ క్లాత్ని మరియు అదే విధంగా లైనింగ్ క్లాత్ని మీటర్ మీటర్ అని తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి సిమ్మర్ క్లాత్ అంటే షైనింగ్ ఉండే విధంగా క్లాత్ అనేది తీసుకున్నాను మెయిన్ క్లాత్ని విధంగా లైనింగ్ క్లాత్ని మీటర్ మీటర్ అనేది తీసుకోవాలి ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకొని బ్యాక్ పార్ట్ భాగానికి ఎంతైతే సరిపోతుందో చూసుకొని అంత భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి విధంగా లైనింగ్ భాగాన్ని విధంగా పరుచుకొని మనకి బ్యాక్ పార్ట్ లెంత్ అనేది పదిహేను ఇంచులు సరిపోతుంది అనమాట ఇలా పదిహేను ఇంచులు పొడవు ఉండే విధంగా చూసుకొని మనం బాడీ క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగము ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులనే తీసుకున్నాను ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ భాగాన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి కాలర్ నెక్ కాబట్టి టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో సగ భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక టోటల్ షోల్డర్ భాగము పదమూడు ఇంచులు అందులో సగ భాగానికి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా హోల్ భాగాన్ని కూడా తీసుకోవాలి సేమ్ విధంగా సగ భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనకి మామూలుగా షోల్డర్ భాగం ఎంత ఉంటుందో దాదాపుగా హోల్ భాగం కూడా అంతే ఉంటుంది ఇలా రెండో వైపులా సరి చూసుకోవాలన్నమాట ఇలా సరిచూసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలత చూసుకోవాలి ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత చేసి ముప్పై నాలుగు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు ఇలా ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి తర్వాత కింద వేస్ట్ భాగం దగ్గర ముప్పై ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఏడున్నర ఇంచులు మళ్ళీ మనం ఒక ఇంచ్ అనేది ఫిల్ట్ కోసం తీసుకుంటాం కాబట్టి ఇలా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే కింద కూడా ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని పెట్టిన ఈ రెండు మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా రెండు ఇంచులు తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపల వైపు కనుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి చంక భాగం దగ్గర ముడతలు పడకుండా ఉండడానికి తర్వాత ఇక్కడ నెక్కు వెడల్పు అనేది కానీ నేను ఇంచులనే తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది వన్ ఇంచ్ తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ భాగం కాబట్టి కాలర్ నెక్ కాబట్టి వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా వన్ తీసుకోవాలి ఇలా వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్లా డౌన్కి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అంటే మనకి షోల్డర్ భాగం దగ్గర ఏంటంటే ఇలా పట్టినట్టు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట తర్వాత ఈ నెక్ భాగం ఇలా రౌండ్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ భాగం దగ్గర ఒకటిన్నర ఇంచుకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుని ఇలా కరువు భాగం అని తీసుకొచ్చుకోవాలి ఇలా సగం వరకు స్ట్రేట్గా వచ్చి ఇలా ఈ ఒరిజినల్ కొలత వరకు చూసుకోవాలన్నమాట కరువు భాగం అనేది ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా నాలుగు ఇంచుల మార్కింగ్ పెట్టుకొని ఫిల్టర్ యొక్క పొడవు అనేది నాలుగు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా చూసుకొని ఇటువైపు హాఫ్ ఇంచు అటువైపు హాఫ్ ఇంచు అది తీసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత దీన్ని కటింగ్ అని చేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అని చేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ భాగానికి అనమాట అయితే ఫ్రంట్ పార్ట్ భాగం అనేది బ్యాక్ పార్ట్ భాగం కంటే వెడల్పు నాలుగు ఇంచులు ఫోర్ ఇంచెస్ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ చూడానికి నేను బ్యాక్ పార్ట్ భాగాన్ని వేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకొని ఈ విధంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మీకు విడదలపడిన ఎంత ఉందో చూపిస్తున్నాను ఇక్కడ ఏంటని దాదాపుగా ఇంచులనే తీసుకున్నాను ఇలా ఇంచులు ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఇంచులు ఎక్కువ ఉండే విధంగా చూసుకొని ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన వేసి ఈ విధంగా కరెక్ట్గా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడడానికి ఎక్కువ మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ కూడా పెడుతున్నాను అనమాట ఇలా ఈ విధంగా చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీ గనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చు భాగం కూడా మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇది వచ్చేసి నెక్కు మార్కింగ్ అనమాట ఇక్కడ నెక్కు వెడల్పు అనేది ఇంచులు తీసుకున్నాము అదేవిధంగా నెక్కు డీప్ అనేది మూడించులు తీసుకోవాలి ఇక్కడ థర్టీ ఫోర్ సైజే కాదండి మనం థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు వల్ల కూడా నెక్కు వెడల్పు మరియు నెక్కు డీప్ అనేది ఇంచులు తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ట్ యొక్క పొడవు అనేది ఆరు ఇంచులు తీసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగానికి అనమాట అంటే మనం బ్యాక్ భాగం నాలుగించులు తీసుకున్నాం కదా ఫ్రంట్ భాగానికి ఇంచులు తీసుకొని ఇలా రెండు వైపులా ఇలా వన్ ఇంచు వన్ ఇంచు ఉండే విధంగా ఇలా డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట తర్వాత యార్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు కింది వైపుకు రావాలి ఎందుకంటే ఫ్రంట్ భాగం కాబట్టి ఒక హాఫ్ ఇంచు కింది వైపుకు రావాలి తర్వాత షోల్డర్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు డౌన్ మార్కింగ్ అని పెట్టాను అనమాట ఇక్కడ ఏంటంటే మనం నెక్ డౌన్ భాగం తీసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒక హాఫ్ ఇంచు డౌన్ వైపు చూసుకొని ఇక్కడ నుంచి మనం రెండు ఇంచులు డౌన్ వైపు చూసుకోవాలి అంటే కింది వైపుకిలా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇక్కడ చూడ మీకు ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి డౌన్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మన కరువు భాగం అనేది ఇలా ఇలా హాఫ్ ఇంచ్ కు డౌన్ వైపుకు వచ్చి ఇలా మనం పెట్టిన డౌన్ భాగం ఉంది కదా టూ ఇంచెస్ ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కింది భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మనం ఎక్స్ట్రా అనేది నాలుగు ఇంచులు తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి కింది భాగం ఉంది కదా ఇలా క్రాస్గా తీసుకొచ్చుకోవాలి ఇక్కడ మీకు స్కేల్తో చూపిస్తున్నాను చూడండి ఇలా కింద వైపు నుంచి కింది మార్కింగ్లో కలుపుకోవాలన్నమాట ఈ పైనుంచి మన కింద పెట్టిన మార్కింగ్ ఉంది కదా ఇలా క్రాస్గా రావాలి ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనం కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా తీసుకొచ్చుకోవాలి అంటే కాలర్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మన కాలర్ భాగాన్ని తిప్పాలన్నమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి డాట్స్ వరకు కొంచెం ఒక హాఫ్ ఇంచుల కరువు భాగం అనేది వచ్చే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ చూడని విధంగా కటింగ్ అనే చేస్తాం కదా ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నా చూడండి ఇలా ఇలా మనకి ఇలా టర్న్ కావాలన్నమాట కుట్టిన తర్వాత కాబట్టి ఈ విధంగా మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ భాగానికి ఇలా ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను మీకు కావాలంటే స్మాల్ హ్యాండ్స్ తీసుకోవచ్చు లేదా ఎల్బో హ్యాండ్స్కి మీరు బెల్ హ్యాండ్స్ కూడా అటాచ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మామూలుగా ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటాను అనమాట ఈ ఎల్బా హ్యాండ్ యొక్క లెంత్ అనేది పదిన్నర ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తర్వాత ఎక్స్ట్రా భాగం వచ్చేసి ఒకటిన్నర ఇంచు అనేది తీసుకున్నాను తర్వాత ఇక్కడ కరువు భాగం అనేది మూడించులు తీసుకొని ఈ మూడించుల భాగానికి విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడించుల కరువు భాగం పైన మనం హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఈ కింది భాగం ఉంది కదా ఇది వచ్చేసి ఖచ్చు భాగం అన్నమాట ఇలా ఇంచ్ వరకు స్ట్రెయిట్గా వచ్చి ఈ విధంగా డౌన్ అనేది రావాలి తర్వాత ఇలా ఒరిజినల్ కొలతకి ఒరిజినల్ కొలత తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా కచ్చు భాగం ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ చూడని హ్యాండ్ యొక్క డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేయట్లేదు ఫ్రంట్ డీప్ భాగాన్ని ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ భాగాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడడానికి నేను బ్యాక్ పార్ట్ భాగాన్ని వేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ భాగం అనేది క్లోజ్ అనేది ఉండాలి కాబట్టి ఇటువైపు బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటంటే రెండో చివరి వైపున హ్యాండ్స్ భాగాన్ని వేస్తున్నాను తర్వాత ఈ మధ్య భాగంలో ఫ్రంట్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ చూడడానికి మీకు కెమెరాకి చూపిస్తున్నా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ భాగము ఈ రెండో చివరిన హ్యాండ్స్ భాగాలు ఈ మధ్య భాగంలో ఫ్రంట్ భాగం ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ చూడడానికి మనకి గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ భాగంలో మనకి కాలర్ నెక్ అనేది రావాలన్నమాట అంటే కాలర్ భాగము కటింగ్ చేయడానికి మనకి క్లాత్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి మీరు కరెక్ట్గా ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి మీకు వీలైతే కనుక మీటర్ పావర్ క్లాత్ అనేది తీసుకోండి ఇది వచ్చేసి మీటర్ క్లాత్ అనమాట ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి సిమ్మర్ క్లాత్ అండి మీకు కావాలంటే సాటన్ క్లాత్ కానీ లేదా ఏంటంటే ఏదైనా షైనింగ్ ఉండే క్లాత్ అనేది తీసుకోవచ్చు ఇలా చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా చుట్టూ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన భాగాలను ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ భాగాలు తర్వాత మనకి మధ్య భాగంలో క్లాత్ అనేది మిగిలింది కదా ఈ క్లాత్ వచ్చేసి మనకి కాలర్ భాగం వేయడానికి యూజ్ అనమాట ఇలా ఎంతో ఈజీగా కాలర్ నెక్ క్రాప్టా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి